హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డెలిషియస్ డెన్ ఎట్ హోమ్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా చేసుకునే చుక్కకూర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ చుక్కకూర పచ్చడి రైస్లోకి అలాగే టిఫిన్స్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి చూడబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడు నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి ముందుగా ఈ చుక్కకూర పచ్చడి కోసం రెండు కట్టలు చుక్కకూర తీసుకోవాలి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి చుక్కకూర క్వాంటిటీని పెంచుకోవచ్చు ఈ చుక్కకూరని కాడలు లేతగా ఉంటే కాడలతో సహా కట్ చేసుకొని వాటర్తో శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్న చుక్కకూర కట్టని నేను ఒకటి తీసుకున్నాను ఒక కట్టకి సరిపడా ఇంగ్రీడియంట్స్ని నేను ఇక్కడ చూపిస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఐదు నుంచి ఆరు ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఈ ఎండుమిరపకాయలని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బ్లాక్గా అవ్వకుండా రెడ్గా ఉన్నప్పుడే ఆయిల్లో నుంచి సపరేట్ చేసేసుకోవాలి ఈ విధంగా ఎండుమిర్చి మొత్తాన్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ఎండుమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత అదే ఆయిల్లో ముందుగా మనం కడిగి శుభ్రం చేసుకున్న చుక్కకూరని ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి చుక్కకూర చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది కాబట్టి ఎక్కువసేపు ఏమీ ఉడకనవసరం లేదు ఇక్కడ చూపిస్తున్న విధంగా చుక్కకూరని ఇలా ఫ్రై చేసుకుంటే చుక్కకూరలో నుంచి వాటర్ మొత్తం బయటకు వచ్చేసి చక్కగా ఫ్రై అయిపోతుంది ఈ విధంగా దగ్గరగా అయిపోయేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అవుతున్నప్పుడు కొద్దిగా చింతపండు వేసుకోవాలి ఈ చింతపండు వేసుకోవటం వలన చుక్కకూర పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చిటికడు పసుపు వేసుకోవాలి చుక్కకూర ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి ఎక్కువ చింతపండు అవసరం ఉండదండి కొద్దిగా చింతపండు వేస్తే బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఇలా దగ్గరగా అయిపోయేంత వరకు చుక్కకూరని ఉడికించుకోవాలి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి అలాగే నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బరు అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న చుక్కకూర అలాగే చింతపండుని ఇందులో వేసుకొని జస్ట్ ఒక పల్స్ సరిపోతుంది చుక్కకూరని అసలు గ్రైండ్ చేయని అవసరం లేదు ఆల్రెడీ కుక్ అయినప్పుడు మెత్తగా మ్యాష్ అయిపోతుంది కాబట్టి ఎక్కువగా గ్రైండ్ చేయని అవసరం లేదు తర్వాత తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఇలా దంచి వేసుకోవాలి తర్వాత మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులోకి వేసుకోవాలి ఈ ఆనియన్స్ వేసుకోవటం వలన తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై అవనవసరం లేదు కొద్దిగా పచ్చిగా ఉంటేనే ఈ పచ్చడికి టేస్ట్ ఉంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ వేసి పెట్టుకున్న చుక్కకూర పచ్చడిని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే చుక్కకూర పచ్చడి అనేది రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా టేస్టీగా అలాగే హెల్త్కి ఎంతో మంచిదైనా చుక్కకూర పచ్చడిని ఈ విధంగా రెడీ చేసి పెట్టండి తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు కూర కొద్దిగా పుల్లగా ఉంటుంది కాబట్టి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం డెలిషియస్ జెనెట్ నెట్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్